हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल केआरएसएस किचन मन किचन स्टेट स्टाइल लागा पूरी पोंगु तो अलागे दानिकी पर्फेक्ट कॉम्बिनेशन अयिना आलू करी बॉम्बे चटनी अंटार कदा अदी एला चेयालो नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु। मुंदुगा इक्कड ओक मिक्सी बाउल्लोकी ओक रेंडु कप्पुल पूरी पिंडी रुचिकि सरिपड़ा उप्पु अंड अलागे ओक 1 टेबल स्पून उप्मा रवन कूडा वेसुकोंडि। अला वेयडं वल्ल मनकि पूरी अनेदि आयिल एक्कुवगा पील्चकुंडा उंटुंदि। इदंता कूडा इला मेत्तगा साफ्ट गा मिक्स चेसुकुन्न तर्वात पैनुंचि कोद्दिगा आयिल वेसुकोनि ओक 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి। ఆ లోపు మనం పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొద్దిగా పచ్చిశనగపప్పు కరివేపాకు ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని అండ్ అలాగే ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఇది క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని మాత్రమే వేసుకోవాలి। ఈ ఆనియన్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ లోపు ఒక చిన్న బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని వాటర్ పోసుకొని ఉండలేవి లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి। ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి। ఈ వాటర్ మనకి ఇలా మసులుతున్న టైం లోనే మన ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఇలా ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డలని ఇలా చిదిమి వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకొని ఉండలేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ అనేది కాస్త చిక్కబడుతుంది। మరీ చిక్కబడిన తర్వాత కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే దించుకోవాలి, లేదంటే ఇది చల్లారే లోపు ఇంకాస్త చిక్కబడుతుంది। ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి ఈ ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది। ఇప్పుడు పూరీ చేసుకుందాము। మనం ఆల్రెడీ ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా లైట్గా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పూరీ చేసుకోవడానికి పూరీ పీట మీద నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని పూరీ చేస్తున్నాను। పిండి గనుక వేసుకున్నారంటే మనం పూరీ వేసి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మీద చిట్లుతూ ఉంటుంది అండ్ ఆయిల్ కూడా బ్లాక్గా అయిపోతుంది। పూరి మరి పల్చగా కాకుండా కాస్త థిక్గానే తాల్చుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పూరి ఇలా రెండు సైడ్లు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది। ఇదే విధంగా మిగతా అన్ని పూరీలు కూడా చేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ మనకి పూరీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా వచ్చింది। అండ్ అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి। థ్యాంక్ యూ।